వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు లక్కీ. విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త ఉన్మాదిలా మారి కట్టుకున్న భార్య ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులందరినీ హత్య చేసి ఉల్లి వ్యాపారి మోహన్ పరారయ్యాడు. మృతులు నీలవేణి, ఝాన్సీ, సాయిగా గుర్తించారు. రక్తపు మడుగుల్లో మృతదేహాలు పడి ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మచిలీపట్నంలో ఫరీద్ బాబా మస్తానాలియా వారి 54వ ఉరుసు మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కమిటీ పెద్దలు అప్పారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కోవిడ్ కారణంగా భక్తుల తాకిడి తక్కువగానే ఉన్నప్పటికీ కమిటీ సభ్యులు కొంతమంది ప్రజాప్రతినిధుల సమక్షంలో ఉరుసు మహోత్సవం, గంధోత్సవం వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈరోజు తెల్లవారుజామున బాబావారి శుద్ధి స్నానంతో గంధ మహోత్సవం అనంతరం జరిగిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు పేర్ని నాని పాల్గొన్నారు. ప్రతి ఏడాది రెండు రాష్ట్రాల నుంచి సుమారుగా 30 నుంచి 40 వేల మంది భక్తులు పాల్గొనే ఈ ఉరుసు కార్యక్రమం గత 2 ఏళ్ల నుంచి కరోనా కారణంగా భక్తులను ఆహ్వానించకుండా కమిటీ సభ్యులతోనే నిర్వహిస్తున్నారు. ఉరుసు మహోత్సవం ప్రారంభం సందర్భంగా దర్గా కమిటీ సెక్రటరీ సొంటి ఫరీద్ మాట్లాడుతూ, కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారని తెలిపారు. సుమారు 30 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేవారని అన్నారు. భక్తులను ఎవరిని కోవిడ్ కారణంగా ఆహ్వానించలేదని, భక్తుల తరపున అప్పారావు ప్రార్థనలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. కరోనా ఈ ఏడాదితో పోవాలని బాబావారిని ప్రార్థించినట్లు ఫరీద్ పేర్కొన్నారు. బ్రహ్మాండంగా బాగా జరిగేది. అటువంటి దేవుడు సంవత్సరంగా నిదానంగా లభిస్తుంది. కొంతమంది దీంట్లో అన్నదానం బాబా రాజేశ్వరితో చక్కగా బాగా జరగాలి. వచ్చే సంవత్సరం కూడా మంచిగా చక్కగా జరగాలని ప్రార్థించుకున్నాం బాబా రాజేశ్వరితో. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా నిదానంగా, చాలా ఓపుగా, చాలా ఇదిగా బాబా రాజేశ్వరి జరిగింది. కాకపోతే అంటే సోచన కరుణ కూడా దూరంగా ఉన్న నుంచి కూడా వచ్చేటువంటి మనుషులు కూడా బాబా గారు కూడా విశ్వాసం మీద ప్రేమతో సాగుతున్నారు. కూడా వారి గురించి ఉన్నటువంటి విశ్వాసంతో ప్రేమతో కూడా వచ్చి దర్శనం చేసుకొని తీసుకొని భక్తులు వచ్చి వారి ఎవరి కోరికలు తీసుకొని వెళ్తూనే ఉన్నారు బాబు ఈరోజు కూడా. కాబట్టి మీరు కూడా బాబా రాజేశ్వర సహకరించి తీసుకుంటారు. శ్రీ శ్రీ ఫరీద్ బాబా మస్తాన్ ఆలియా వారి 54వ ఉత్సవ మహోత్సవం చాలా నేరాడంబరంగా జరిగింది. ఎందుచేతంటే ప్రతి సంవత్సరం కూడా మేము 30 వేల మందికి అన్నదానం చేస్తాం. ఈరోజు రెండు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బాబావారికి భక్తులు వచ్చేవారు. వాళ్ళందరూ కూడా అన్నదానం కానీ చాలా ఆరాడంబంగా చేసేవాళ్ళం ఉత్సవ మహోత్సవం. ఈరోజు కరోనా సందర్భంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం లిమిట్గా భక్తులు మాత్రం మా కమిటీ యొక్క పెద్దలతో అప్పారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ చాలా చక్కగా బాబావారికి చేయాల్సిన ఉరుసు గంధమోత్సవం ఈరోజు జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు పేరి నాని గారు ఈరోజు తెల్లారుజాము వచ్చి ఉరుసు మహోత్సవంలో వారు స్వయంగా పుట్టలు కొనుకొని కూడా బాబా భక్త సంఘం తరఫున మాకు ఎంతో ఆనందంగా ఉంది. అట్లాగే ఈరోజు బాబావారి ఉరుసుకి రాని భక్తులందరికీ కూడా రెండు రాష్ట్రాల తరఫున భక్తులు ఎంతో ఆశగా ఉన్నారు రావాలని. కరోనా కారణంగా రాలేకపోయారు వారందరి తరఫున కూడా మరి అప్పారావు గారు బాబావారి ప్రార్థనలు చేయడం జరిగింది. మా భక్తులందరూ కూడా బాబావారి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అనుకున్న కోరికలని బాబావారు నెరవేర్చాలని. ఈ కరోనా మహమ్మారిని వచ్చే సంవత్సరం దాకా ఉండకుండా ఈ మధ్యలోని పారదోలి వచ్చే సంవత్సరం ఉరుసు యథావిధిగా జరుపుకోవాలని ప్రార్థన జరిగింది. బాబావారి సేవలో బాబావారి భక్తులు ఎప్పుడు ఈ కరోనానికి జయించాలని కోరు. ఇంటర్ 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలమవుతుంటే ఆంధ్ర రాష్ట్రంలోనే 10వ తరగతి ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వం పట్టుదలకు పోవడం నీరోపాలనని తలపిస్తుందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి బాలాజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 6.3 లక్షల మంది 10వ తరగతి
10.6 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షల కోసం ఉన్నారని, ప్రస్తుతం ఉన్న కరోనా విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు రద్దు లేదా 2 నెలల పాటు వాయిదా వేయాల్సిన అవసరం ఉందని బాలాజీ అన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 122 మంది ఉపాధ్యాయులు చనిపోయినట్లుగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య రాతపూర్వకంగా గురువారం రాష్ట్ర పాఠశాల విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీకి సంఘం తరపున వినతీ పత్రం ఇవ్వడం జరిగింది అని బాలాజీ అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తున్న నాయకులు విద్యార్థుల ప్రాణాలని పణంగా పెట్టి పరీక్షలు నిర్వహించాలని కోరడం అవివేకమని ఆయన అన్నారు. ప్రస్తుతం హాస్పిటల్ శ్మశానాలు ఖాళీ లేక సామాన్యుడు అతలాకుతలం అవుతుంటే పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని బాలాజీ ప్రశ్నించారు. ప్రజలని భౌతిక దూరం పాటించండి అని చెప్పిన ప్రభుత్వాలు ఇవాళ లక్షలాది మంది విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలించడం సరైన చర్య కాదన్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే 10వ తరగతి ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని బాలాజీ డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హాస్పిటల్స్ వద్ద వీధుల్లో శానిటేషన్ చేసే పద్ధతి కూడా లేదని, అటువంటిది 1452 పరీక్షా కేంద్రాల వద్ద శానిటేషన్ చేయడం అసంభవమన్నారు. బడ్జెట్ కేటాయింపులు ఎక్కడా అని బాలాజీ ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారని, అతి పేద సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, వారి ప్రాణాలతో చెలగాటం రాజకీయ క్రీడ అని బాలాజీ అన్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా పరీక్షలు రద్దు లేదా వాయిదా కోరుతూ ఉంటే ముఖ్యమంత్రి స్పందించకపోవడం శోచనీయమని బాలాజీ అన్నారు. తక్షణమే 10th ఇంటర్ పరీక్షలు వాయిదా వేసి విద్యార్థుల తల్లిదండ్రుల ప్రాణాలను సైతం రక్షించాలని బాలాజీ డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెడుతున్నాయి. ముఖ్యంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్ని వాయిదా వేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి కానీ పరీక్షలు మేము పెడతామని చెప్పడం ఒక నీరవ పరిపాలనని తెలియజేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10,30,000 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, 5,15,000 మంది 10th క్లాస్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు ప్రాంతాల్లో పరీక్షల్ని రద్దు చేశారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తగుదునమ్మా అంటూ మార్పులు ఉండాలి, వీళ్ళ భవిష్యత్తు లేదు అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఒక కరోనా బారిన పడితే విద్యార్థి యొక్క భవిష్యత్తు ఏం కావాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు వచ్చినటువంటి ఈరోజు నివేదిక ప్రకారం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేస్తున్నటువంటి 122 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఓ పక్కన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ మీరెవరు కూడా బొమ్మను దాటవద్దు, స్టే హోమ్ సేఫ్ హోమ్ అని చెప్పి ఇళ్ల వద్దే ఉండండి, మీకు ఎటువంటి కరోనా రాదని చెప్తున్న మీరు ఇవాళ లక్షలాది మంది విద్యార్థుల్ని రోడ్డు మీదకి తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు తల్లిదండ్రులు రావాలి, ట్రాన్స్పోర్ట్లు లేవు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆడపిల్లలు టౌన్కి వచ్చి పరీక్షలు రాయాలంటే ఇది చాలా క్లిష్టమైనటువంటి పని. ఇవాళ 16,341 పాఠశాలల్లో సుమారు 114,000 మంది సిబ్బంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇవాళ శానిటేషన్ ఏం చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం? కేవలం హాస్పిటల్ వద్ద, శ్మశానాల వద్ద శానిటైజేషన్ చేసే పరిస్థితిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదు. ఎక్కడ బ్లీచింగ్ లేదు, హైపర్క్లోరైడ్ లేదు, అటువంటిది పాఠశాలల్లో చేస్తామని చెప్తుంటే ఎక్కడ మీరు బడ్జెట్ ఎలిగేషన్ చేశారు? ఎక్కడ మీరు కొనడం జరిగింది? ఏమి చేయకుండా విద్యార్థిని వెళ్ళిపోయి ఈ ముచ్చు గృహంలోకి మీరు తోయటం అనేది సరైన చర్య కాదు. తక్షణమే పట్టుదలకు పోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్ని అవకాశం ఉంటే రద్దు లేదా వాయిదా వేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రజల కోసం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల యొక్క మాన ప్రాణాలను కాపాడే విధంగా మీ పరిపాలన ఉండాలి. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజల యొక్క ప్రాణాలను హరించేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం చట్టరీత్యా చెల్లనేరదు. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది విద్యార్థులు, కొంతమంది రాజకీయ నాయకులు మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కూడా ఎప్రోచ్ అవ్వడం జరిగింది. దాంట్లో రిజల్ట్ కూడా అనుకూలంగా వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించే విధంగా మంత్రివర్గం కానీ శాసనసభ్యులు కానీ మీరంతా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాలి, సార్ ఇది సరైన చర్య కాదని చెప్పాలి. మీరు పెట్టినటువంటి ఎన్నికల వల్ల, ఎన్నికల ప్రక్రియ వల్ల ఇవాళ కరోనాతో అల్లకల్లోలం అయిపోతూ ఉంది.
ఏ రోజున ఎవరు చూస్తాం అనేది తెలియని పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10th ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు మూర్ఖంగా పోయి పరీక్షలు నిర్వహిస్తామంటే జరిగేటువంటి ప్రత్యామ్నాయాలకి నష్టాలకి కష్టాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏప్రిల్ 29న తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో మే 2న జరగనున్న తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణన్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ గిరీష తదితరులు పాల్గొన్నారు. వెరిఫై చేసుకొని వాట్ ఎవర్ ఇన్సైడ్ డేటా ఎంట్రీ కోసం ఒక నేను స్ప్రెడ్షీట్ క్రియేట్ చేశాను సార్. ఆఫీస్ లో కౌంటింగ్ ఏజెంట్స్ కి టెస్ట్ చేస్తాం సార్. వీవీప్యాట్ కౌంటింగ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆరో గారు, దాని మీద మీకు క్లారిటీ ఉందా? విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో తెల్లవారి 6 గంటల నుంచి వ్యాక్సిన్ కోసం ప్రజలు నిరీక్షించగా హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ లేదని ఉదయం 11 గంటలకు చావు కబురు చెల్లగా చెప్పడంతో అక్కడ ఉన్న జనాలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. వ్యాక్సిన్ లేకుండా వ్యాక్సిన్ ఉందని చెప్పి దాదాపు 100 అప్లికేషన్లు తీసుకొని 200 దగ్గర అప్లికేషన్ తీసుకొని వ్యాక్సిన్ లేదని జనాలందరినీ తిరిగి పంపించే పరిస్థితి. ఉదయం 6 గంటలకి స్లీపర్ తీసిన వార్త కూడా మేనేజ్మెంట్ తెలియలేదంటే రాత్రి నేను చెప్తాను గవర్నమెంట్ ఉద్యోగం కాదండి, విశాఖ పెందుతులో దళిత భూములపై అనకాపల్లి ఎమ్మెల్యే అనుచరులు ఆగడాలు నశించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా దళితులకు సంబంధించిన సింహాచలం సింహపురి కాలనీ 164/1 సర్వే నెంబర్ లో గల కొంత భూమి వద్ద స్థల యజమానులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డుంబారి ప్రభాకర్ రావు, వానపల్లి పట్టాలు, పిల్లి రత్నశాస్త్రులు మాట్లాడుతూ గురువారం ఉదయం ఎవరూ లేని సమయంలో సదరు స్థలంలోనికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు స్థలంలోనికి ప్రవేశించి ఒక జేసీబీతో వచ్చి స్థలంలో గల ఒక షెడ్డును, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించిన ఒక బోర్డును జేసీబీతో తొలగించారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థల యజమానులు సంఘటన స్థలానికి చేరుకుని తమకు జరిగిన నష్టాన్ని తెలియజేసేందుకు పోలీసులకు 100 నెంబరు ద్వారా తెలిపారు. సదరు స్థలంలోకి వచ్చిన పెందుతి పోలీసులు నిర్మాణాన్ని తొలగించిన వారిని అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. పోలీసులు అధికారుల ద్వారా వారికి జరిగిన అన్యాయాన్ని దళిత సంఘాల నాయకులకు తెలపగా వారు సదరు స్థలంలో ఉన్న వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కొంతమంది దళిత సంఘాల నాయకులు వీరికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ సదరు స్థలంలో ఆక్రమణ చేయుటకు కొంత అధికార పార్టీ నాయకుల చేతివాటం చూపిస్తున్నారని, అలాంటి వ్యక్తులకు అండగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా ఇలాంటి కబ్జాదారులు ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఇలా సహకరించడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకుని దళితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, స్థానిక పోలీసుల స్థలం యొక్క పూర్తి వివరాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బాకం గోపాలరావు, రిక్కీ నారాయణరావు, డుంబారి రామారావు తదితరులు పాల్గొన్నారు. మరి సింహాచలం దేవస్థానం
అనుకున్నటువంటి ఇనాం భూమికి సంబంధించినటువంటి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ని స్థానికంగా ఉన్నటువంటి బాధితులు ఎస్సీలు అలాగే బీసీ వర్గాల సంబంధించినటువంటి ల్యాండ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ మీకు మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ వేయడం జరిగింది. విషయం ఏంటంటే ఈొక్క మరి సర్వే నంబర్ 164/1 164/1A 164/2 మరియు 166 మొత్తం విస్తీర్ణం 14 ఎకరాల 60 సెంట్లు ఇది భూమంతా మరి దేవస్థానం సంబంధించిన ఇనాం భూమి. మరి భూమి గతంలో ఏఎస్ఎస్ఆర్ శర్మగారని ఒక ఆయనకి మరి కొనుక్కోవడం ద్వారా దక్కనబడింది. ఈ భూమిని మరి శర్మగారు దుల్ల వెంకట మహేష్ గారికి జీపీ ద్వారాగా ఈ 14 ఎకరాల 60 సెంట్లు ఇవ్వడం జరిగింది. మరి దుల్ల వెంకట మహేష్ గారు ఆయన మరి ఒక సర్వే నెంబర్ ఏదైతే ఈ 164/1 ఉందో ఈ సర్వే నెంబర్ ప్రజెంట్ మనం ఉంటూ నిలబడి ఉన్న ఈ సర్వే నెంబర్ ఉన్న భూమిని ఎస్సీలకి ఆయన దాదాపు 1 ఎకరా మరి ఇవ్వడం జరిగింది. జీపీ ఏంటమ్మా జీపీ తీసుకుని అగ్రిమెంట్ కూడా తీసుకొని వీళ్ళు ఎంత ఎస్సీలు వీళ్ళకి ఇచ్చినటువంటి భూమిని మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి ఇల్లీగల్ గా వచ్చి ఇదిగో ఈ రకంగా కొట్టడం అదిగో బోర్డులు శుభ్రంగా బోర్డులు తిరిగేసి వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఒక వాచ్మెన్ ని పెట్టుకుని దీన్ని ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితిలో ఆ వాచ్మెన్ ఉన్నటువంటి ఆ ఇల్లును కూడా కొట్టి చాలా బీభత్సం చేసి చెట్లు మొత్తం ఇవన్నీ సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క భూమి మీద మరి గతంలో ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్లు ఉన్నాయి. తర్వాత భీమిలి మరి ఆనరబుల్ సివిల్ కోర్టు వారు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వీటంటే కాకుండా హైకోర్టులో కూడా మరి స్టేటస్ కో దీని మీద ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూ అవుతున్న క్రమంలో వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి రకంగా మరి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు మండ తీసుకొని వీళ్ళు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఏమైనా ఉంటే మీ బహుజన సమాజ పార్టీ కూడా చెప్తున్నా ఏమైనా వాళ్ళకి రైట్స్ ఉంటే దీన్ని ఒక చట్ట ప్రకారం లేకపోతే అధికార యంత్రాంగం దగ్గర తీసిపోయి చర్చల ద్వారా దీన్ని పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి మేము బహుజన సమాజ పార్టీగా అలాగే మా అన్నలు చాలా మంది వచ్చారు దళిత నాయకులు అంతా మేము చెప్తున్నా ఎలాంటి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు. పోలీసు వరకు మా విజ్ఞప్తి ఏంటంటే ఒక పక్షాన మీరు ఉండడం సరికాదు పేపర్లు పరిశీలించండి మరి పరిశీలించి ఎవరికి రైట్ ఉందో వాళ్ళని మీరు రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము మరి ఫీల్ అవుతూ ఏం జరిగింది సార్ కంటెంట్ ఇవాళ జరిగింది మొత్తం వీళ్ళు గతంలో నిర్మించుకుని ఉంటున్నటువంటి వెంటనే ధ్వంసం చేస్తున్నారు. దీని మీద పోలీసు వారికి తెలియజేసిన ఎఫ్ఐఆర్ వేయట్లేదు వాళ్ళ తరఫున వచ్చి మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్లే చెప్తున్నారు. వాళ్ళ పేరు నాకు తెలియదు బాధ్యత సునీల్ వినోద్ సదాశివరావు బిల్లరు రమణయ్య వీళ్ళు మనిషి వీళ్ళు వస్తూ వీళ్ళు అనుచరులతో పాటు మాకు మేము నిర్మించుకున్న గోడని ఆ సెట్ ని కూల్చారు ఇవాళ తెల్లవారుసరికి. దీన్ని మేము మరి ఖండిస్తూ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఒక పద్ధతి ప్రకారంగా చట్ట ప్రకారం చట్ట పరిధిలోనే పరిష్కారం చేసుకునే విధంగా మరి యంత్రాంగం నడుచుకోవాలని చెప్పేసి అలాగే జీవీఎంసీ అధికారులు కానీ ఉడా అధికారులు కానీ పోలీసు వారిని కానీ మేము కోరుతా ఉన్నాం ఎలాంటి వీళ్ళకి ఇబ్బంది కలిగించుకుంటా ఉండాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. జై భీం జై భారత్. మేము విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం కూడా మొత్తం దళితులందరూ కూడా దళితులతో ఉద్యమం కూడా చేయడం జరుగుతుంది ఈ విషయంలో. ఎందుకంటే సునీలు సుధీరు సదాశివరావు అనే వ్యక్తులు మరి ఎవరి మనసులో అయితే తెలియదు కానీ పేదలు ఉన్నటువంటి భూమిలో పట్ట ఇనామీ పట్ట ఇచ్చిన దాంట్లో అలాంటి భూమిలో ఒక ఇల్లు ఎర్రగొడిశారు దౌర్జన్యంగా. పాపం ఒక వాచ్మెన్ ఉన్న ఇల్లు ఏ అధికారం లేకుండా ఏ ఆర్డర్ లేకుండా ఏ పర్మిషన్ లేకుండా సిఏ గారు కూడా ఒక పర్మిషన్ ఇవ్వలేదు కొన్ని కలరయ్యాలని ఒక పర్మిషన్ ఇవ్వలేదు ఏది ఇవ్వకపోయినా దౌర్జన్యంగా జేసీపీని పట్టుకొని మరి ఏ వ్యక్తులకైతే సంబంధించిన వ్యక్తులైతే తెలియదు కానీ మేమైతే అధికార పార్టీ ఉన్న వ్యక్తులు అని చెప్పేసి కొంతమంది ఉన్న అధికారులు ఉన్న ఎమ్మెల్యే గారు పేరు చెప్పి మరి ఇవాళ మార్నింగ్ దౌర్జన్యం చేసి ఇల్లుని విరగొట్టారు బోర్డుని విరగొట్టారు ప్రహరిని విరగొట్టారు. అలాగే మీరు అక్కడ బ్యానర్ పెట్టారు వీడియో ముఖంగా చెప్పింది ఏంటంటే ప్రత్యేకంగా అనకాపల్లి ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే గారు పేరు చెప్పి కొంతమంది వ్యక్తులు మార్నింగ్ వచ్చి జేసీపీని తీసుకుని వచ్చి వాచ్మెన్ గారు ఉంటున్న విల్లుని జేసీపీతో పడగొట్టడం జరిగింది అలాగే బోర్డులు కూడా పడగొట్టడం జరిగింది. ఇంత దౌర్జన్యంగా పాలు పడినటువంటి వ్యక్తులపైన గవర్నమెంట్ వారు సరైన
సరైన చర్య తీసుకొని వాళ్ళు ఇమీడియట్ లో అరెస్ట్ చేసి అది ఎవరు పంపించారనేది మాకు నిజ నిర్ధారణ కావాలి లేకపోతే ఇదే సైట్ లో కూర్చొని మేము ఇక్కడే నిరాహార దీక్ష చేయడానికి కూడా మా దళితులందరం కూడా ఈ దళితులను న్యాయం చేయడానికి ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలియజేయడం జరుగుతుంది అగ్రిమెంట్ తీసుకున్నాం మేము కొంత ల్యాండ్ ఎస్సీ దళితులని 164-1 లో 600 గజాలు డొంబార ప్రభాకర్ రావుకి పాన్పుల్ పట్టాలకు 400 గజాలు పిల్లి శాస్త్రైన ఆయనకి ఆయనకు 600 గజాలు మా తరపు నుంచి డివి మహేష్ అని ఆయన జీపీ హోల్డర్ జీపీ చేయించుకున్నారు మా తరపు నుంచి యాడ్ చేస్తున్నది ఆయన ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు అనుకుని కొంతమంది వచ్చి ఏం చేశారంటే తప్పుడు అగ్రిమెంట్లు పట్టుకొని 1 ఇయర్ డాక్యుమెంట్లు పట్టుకొని వచ్చే అగ్రిమెంట్లు పట్టుకొని ఈ సైట్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు ఈరోజు తెల్లవారుసరికి ఏం జరిగిందంటే మొన్న వచ్చి గోడ తీసేశారు ఇది పోలీసుల మీద హైకోర్టులోని స్టేటస్ కో ఉంది స్టేటస్ కో ఉన్నప్పుడు కూడా పోలీసులు ఏం చేస్తున్నారు మాకు సంబంధం లేదు మీరు వెళ్ళదు మీరు వెళ్ళదు అని చెప్పాలి ఆయన అలా చెప్పట్లేదు మమ్మల్ని బయటకు వచ్చి మేము చెప్తున్నాం సీఏ గారు వచ్చి మీరేంది సైట్లో ఉన్నారు మీరు బయట రండి అని అంటున్నారు ఈ సైట్ మేము 10 సంవత్సరాల నుంచి మాది సైట్ మాదని మాకు అగ్రిమెంట్లోనే ఆయన దగ్గర మేము పనిచేస్తున్నాం మేము చెప్పాం చెప్పినా సరే మీరు బయటకు వెళ్ళిపోండి మీకు సంబంధం లేదు ఇప్పుడు తెల్లవారుసరికి వచ్చి మా షెడ్ను కూల్చేశారు షెడ్ను కూల్చుతుంటే మా కుర్రోలు వచ్చి ఆపితే ఇగో ఇదే జేసీతో కూల్చారు మేము ఆపాం వాళ్ళ మీద కేసులు కట్టవలసింది పోయి మా మీద కేసులు కడుతున్నారంటారు సీఏ గారు వచ్చి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కరోనా వైరస్ రెండవ దశ ఎక్కువగా ప్రబలుతున్న కారణంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మరియు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం మరియు శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం శ్రీ కుంతి మాధవ స్వామి దేవస్థానం మరియు వేణుగోపాల స్వామి దేవస్థానం నందు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతించడమైంది అని స్వామివారికి నిత్యం జరిగే ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించారు చబడను అని ఆయా దేవాదాయ శాఖ అధికారులు తెలియజేశారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లి బెస్ట్ కళాశాలలో ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ పేరుతో అనుమతులు లేకుండా కరోనా చికిత్స నిర్వహించడం కలకలం రేపింది కరోనా చికిత్సకు ఎటువంటి అనుమతులు లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నిన్న అధికారులకు తెలియడంతో తీవ్ర స్థాయిలో వారు వార్నింగ్ ఇచ్చారు దీంతో అప్పటిదాకా 100ల సంఖ్యలో కోవిడ్ పేషెంట్లను జాయిన్ చేసుకున్న ఆసుపత్రి యాజమాన్యం కంగారుగా కరోనా పేషెంట్లను హుటాహుటిన అక్కడి నుంచి బయటకు పొమ్మన్నారు దీంతో దిక్కుతోచక ఎవరికి వారు వేరే ఆసుపత్రులకు తరలి వెళ్లారు గణపవరం మండలం మొయ్యేరుకు చెందిన భాస్కర్ రావు అనే కరోనా పేషెంట్ 4 రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ రావడంతో ట్రినిటీ హాస్పిటల్లో చేరారు ముందుగా 47,000 రూపాయలు ఆసుపత్రిలో కట్టించుకుని చేర్పించుకున్నట్లు ఆయన బంధువులు తెలిపారు 4 రోజుల తర్వాత హాస్పిటల్కి అనుమతులు లేవని ఈరోజు వెళ్లిపోమనడంతో వెంటిలేటర్పై ఉన్న అతని బంధువుల సాయంతో తనకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారన్నారు ఇలానే పలు కరోనా సోకిన వారిని 20 మందికి పైగా ఆసుపత్రిలో చేర్చుకున్న యాజమాన్యం ఈరోజు అనుమతులు లేవంటూ ట్రినిటీ యాజమాన్యం వారిని బలవంతంగా బయటకు పంపించేశారని తెలిపారు బాధితులు మీడియాకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు వెళ్లేసరికి కళ్లు గప్పి కరోనా పేషెంట్లను అక్కడి నుంచి తరలించేశారు ఈ విషయంపై భాస్కర్ రావు బంధువుతో పాటు ప్రతినిధులు ఫోన్లో మాట్లాడగా జరిగిన విషయం తెలియజేశారు బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు ఆసుపత్రి వద్దకు ఆలస్యంగా చేరుకున్నారు తాడేపల్లిగూడెం తహసీల్దార్ నోడల్ ఆఫీసర్ రూరల్ ఎస్ఐ అక్కడికి వచ్చారు అధికారులు విచారణ నిర్వహించారు ఈ విషయమై తహసీల్దార్ ను వివరణ కోరగా తమకు అందిన ఫిర్యాదు మేరకు ట్రినిటీ ఆసుపత్రికి వచ్చామన్నారు విచారణ చేస్తున్నామని ప్రస్తుతం ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లు ఎవరూ లేరన్నారు మీరు వచ్చేసరికే కోవిడ్ పేషెంట్లను ఆసుపత్రి యాజమాన్యం తరలించేసిందని దీనిపై మీరు ఏం చర్య తీసుకుంటారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అన్ని క్షుణ్ణంగా విచారించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు అయితే కోవిడ్ పేషెంట్లను అనుమతులు లేకుండా జాయిన్ చేసుకున్నట్లుగా ప్రాథమికంగా ఆధారాలు లభించాయన్నారు వారు కోవిడ్ పేషెంట్లా కాదా అనేది టెస్టులు చేసి నిర్ధారిస్తామన్నారు ఆసుపత్రి కూడా తాత్కాలిక అనుమతితో నడుపుతున్నట్లుగా తమ విచారణలో వెల్లడైందన్నారు పూర్తి నివేదిక విచారణ అనంతరం ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు అయితే ఉన్నతాధికారులు ఈ విషయం సీరియస్ గా తీసుకున్నారు వెంటనే ఆసుపత్రిని సీజ్ చేయమని ఆదేశాలు ఇవ్వడంతో ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు అయితే ఉన్నతాధికారులు ఈ విషయం సీరియస్ గా తీసుకున్నారు వెంటనే ఆసుపత్రిని సీజ్ చేయమని ఆదేశాలు ఇవ్వడంతో ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు
ఉంది. తాడేపల్లి అనే గ్రామంలో ఈ ట్రినిటీ హాస్పిటల్ అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. ఇందులోని అనుమతి లేకుండాను కోవిడ్ ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు కోవిడ్ వ్యాధికి అనేసి కంప్లైంట్ రావడంతో మన నోడల్ ఆఫీసర్ డాక్టర్ గారితో అదేవిధంగా రూరల్ ఎస్ఐతో కలిపి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్స్లోని హాస్పిటల్ అంతా అన్ను చెక్ చేస్తే కేవలం 4 పేషెంట్లు ఉన్నారు ప్రజెంట్. కానీ ఆ 4లో ఎవరికేనూ కోవిడ్ ట్రీట్మెంట్ కాదు అనేసి డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. అయితే వారి రికార్డులు అవన్నీ కూడా అన్ను వెరిఫై చేస్తున్నాము. లోపలంతా అన్ను మెడికల్ రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా జాయింట్గా లోపల ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. రికార్డ్స్ అన్నీ వెరిఫై చేశాక కోవిడ్ ట్రీట్మెంట్ జరిగింది లేనిది అనేది తెలుసుకున్నాక సదర్ ఇన్ఫర్మేషన్ అంతా అన్ను జిల్లా అధికారులకు పంపించబడుతుంది. వారి జిల్లా అధికారులు ఇచ్చిన సూచనల మేరకు తగు చర్యలు తీసుకుంటాము. భాస్కర్ రావు అనే వ్యక్తి కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పి ఇక్కడ అందరితో మీడియాకు కూడా సమాచారం ఇచ్చారండి. వాయిస్లు కూడా ఇవ్వడం జరిగింది ఫోన్లో. వాళ్ళ బంధువులు కూడా చెప్పడం జరిగింది. అలాగే 20 మందిని ఇక్కడ తరలించేశారు మీ అధికారులు రాకముందు. ఇప్పుడు మేము వాళ్ళ డిశ్చార్జ్లు అన్నీ తీసుకున్నాము. అఫీషియల్గానే తీసుకున్నాము డిశ్చార్జ్లు అన్నీ. డాక్టర్ గారు కూడా అన్ను ఏ కారణంతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉంది అనేసి ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నది రాతపూర్వకంగా కూడా తీసుకున్నాము. వాళ్ళని కూడా ఆ పేషెంట్లను కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా అధికారులు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళకి మరొకసారి ఆ పేషెంట్లను ఐడెంటిఫై చేసి వాళ్ళకి కోవిడ్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళు కోవిడ్ పేషెంట్స్ అని ప్రూవ్ అయితే జిల్లాధికారులు ఏ చర్య తీసుకోమంటే ఆ చర్య తీసుకోవడం జరిగింది. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు పక్కగా కరోనా వ్యాధి సోకినట్టుగా నిర్ధారించే ఉందండి. అలాగే దానికి సమాచారం టెస్టులు కూడా అన్ను తీసుకున్నాము. రికార్డ్ అంతా అన్ను వాళ్ళకి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ మనం స్వాధీనం చేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అది జరుగుతుంది. అది ఇంకా 2-3 అవర్స్ పడుతుంది. అంటే కొద్దిగా పెద్ద హాస్పిటల్ అవడం వల్ల 2-3 అవర్స్ పడుతుంది. ఆ రికార్డ్ అంతా తీసుకొని దాన్ని బట్టి చర్యలు ఏదైనా అన్ను తర్వాత చెప్తాము. అంటే రికార్డు అన్నది మనకి బేస్ అది మెడికల్ వాళ్ళు లేదు. ఓన్లీ జనరల్ పర్మిషన్ ఉంది. పర్మిషన్ కూడా ఎప్పుడు వచ్చింది సార్? అంటే టెంపరీ పర్మిషన్. వాళ్ళు మరి నిబంధనలు ఎలాగుంటాయో తెలియదు కానీ మన 3 మార్చి నుంచి 6 మంత్స్ టెంపరీ పర్మిషన్ ఉంది హాస్పిటల్. కోవిడ్ పర్మిషన్ అయితే కోవిడ్ పర్మిషన్ అయితే లేదు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరి బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ట్రూత్ న్యూస్.